అక్కడ ప్రభు బృందానంతటిని కూడా తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇక పాటల్లో మీరుండండి ప్రభు, నీకు వందనాలు వేస్తాయా నా తండ్రి. వాక్యంలో మీరుండండి ప్రభు నా తండ్రి. యొక్క స్వరం ఎంతవరకు అయితే వినపడుతుందో ప్రభు నాయనా నీకు వందనాలు వేస్తాయా. ప్రతి హృదయం కదిలింప చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా పా తర్వాత జీవితం తీసివేసి ప్రభు నూతన జీవితం, నూతన బ్రతుకు, నూతన వస్త్రాలతో ప్రభు నాయనా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ఆత్మీయ హరవడ్డించి గో ప్రభు తండ్రి. ఇక దీవెనకరంగా మహిమకరంగా ఉంటా కృప చెప్పమని ఈ దినురాలు మరా ప్రార్థనలకించి ప్రార్థనకు ప్రతిఫలం మాకు అందరికీ దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సంఘం బట్టి ఇంకా రాలేదు, దయచేసి వర్షం బట్టి రావాలి. ఇలాగా మరి దేవచండ్రుడు కస్తూరి వచ్చి యొక్క పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచాలి. మరి వారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. ఆ పాట రకాల చోటుని కాచి కాపాడ భద్రపరిచి మరి రోజు ప్రభు ఇదముగా మీ పుట్టినరోజును జరిపించుకోటాకు మీ నామాన్ని గణపరచుటకు ప్రభు మీ నామాన్ని ప్రభు స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఆ
స్తోత్రం. వారు వస్తూ ఉండగా సంతోషంతో చప్పట్లు కొడదాం. మరి ఈరోజు వాక్య సందేశాన్ని అందించుటకు మన మధ్యకు ప్రత్యేకంగా పిలువబడినటువంటి శ్రీమతి జెసి సునీల్ గారిని ఎస్ఆర్ ప్రేయర్ గ్రూప్ లీడర్ గారు
వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. అమ్మా వారు వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహింపరు. అట్లాగే విజయ్ కుమార్ గారిని కూడా వారిని కూడా ప్రేమతో స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. విజయ్ కుమార్ గారు వచ్చినటువంటి మిసెస్ బిందు చైతన్య వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. జర్మనీ సమయంలో కార్యక్రమం త్వర త్వరగా ముందుకు నడు. దేవునామానికి మహిమ కలుగుని గాక. ప్రార్థన చేసుకుందాము. మరి మిస్సెస్ వైవీఆర్ కుమారి గారు వచ్చి ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజమండ్రి నుంచి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు వచ్చి కుమారి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహిమైశ్వర్యములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి ఈ సాయంకాల సమయంలో మరోసారి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మరి గడిచిన సంవత్సరం నుంచి మరి యొక్క నాయన సంవత్సరంలో ప్రభా దేవా, మరి నీ యొక్క జన్మదిన వేడుకల్లో మరి నాయన ఈ మెరకపాల ప్రాంతంలో ప్రభా తండ్రి మమ్మల నీటి రీతిగా ఆయుతపరిచిన విధానాన్ని బట్టి దేవా, అనేక మంది ప్రభా నాయన నీ నామం పేట కూడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. సల్మా సుహాస్ సల్మా బేతెల్ మందిరంలో ప్రభు జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనను ప్రభు తండ్రి నాయన దేవా, మరి దేన దాసుడు నాయన శ్రీనివాస్ గారి నాయన ఆ సంఘంలో ప్రభాప తండ్రి ప్రతి సంవత్సరము ప్రభా తండ్రి ఎంతో మహిమకరంగా జరగడానికి ప్రభా నువ్వు చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి నాయన దేవా ఈ ప్రాంగణం అంతటిను ప్రభా నీవు పరిశుద్ధపరచమని అడుగుచున్నాం దేవా, నీ పరిశుద్ధ దేవదతని కావలుగా ఉంచమని అడుగుచున్నాం దేవా. మరి ముఖ్యంగా తండ్రి నాయన దేవా ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన క్రిస్మస్ నాయన జరుపుకునేటటువంటి సంఘాన్ని బట్టి మరి ప్రార్థన చేస్తున్నాం దేవా. అనేక మంది నాయన నీ సన్నిధికి రావడానికి నువ్వు కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ముఖ్యంగా తండ్రి నాయన నేను పాటల ద్వారా నాయన అనేకమైనటువంటి నాయన ఈవెంట్స్ ద్వారా ప్రభా తండ్రి నాయన నిన్ను మహింపరిచిన విధానాన్ని బట్టి బిడ్డలు దేవా వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ఆత్మను నాయన నువ్వు నాయన నాయన తెప్పరిల్లా చేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. ఇక్కడ మరి నీ మరి ఈ సమయంలో తండ్రి మరి నీ దాసుడు ప్రభా దేవా మరి ఎంత మరి పరిస్థితులు నాయన ఎలాగ ఉన్నప్పటికీ ప్రభా నాయన వాటన్నిటినీ నాయన జయించుకుంటూ ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్క బలహీన స్థితిలో నుంచి కూడా ప్రభా నీ దాసుడు ప్రభా తండ్రి మరి ఆయా ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోకి ఎందుకు వచ్చి ఏతో చేరినారో దేవా నీ బిడ్డలు గుర్తించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలైనా దేవా. మరి నీ సన్నిధిని నాయన ఈ సమయం లేనటువంటి బిడ్డ విషయం కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ దాసుడు లేకపోయినప్పటికీ ప్రభా తండ్రి నాయన బిడ్డలు నాయన సంఘస్థులందరూ నాయన తండ్రి దేవా మరి సంఘ బిడ్డలందరూ నన్ను ఏకీభవించి తండ్రి నాయన ఈ సమయంలో ప్రభు నాయన ఈ నాయన ఈ వేడుకను జరుపుకోబోచుండగా తండ్రి నాయన వారితో మీరుండి వారిని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాలను ఆశీర్వదించమని దీవించమని అడుగుచున్నాం. దీనిలో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి దీవించండి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి నీ వాక్కును వినిపింపబోచున్నటువంటి దాసురాల్ని నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభువా దేవా ఆత్మల శక్తి
పరిశుద్ధ బిడ్డను నింపమని నాయన దేవా మరి అందరి ఆత్మలకు నాయన కావలసినటువంటి నాయన క్రిస్మస్ నాయన జీవాహారాన్ని ప్రభువా తండ్రి నాయన బిడ్డలకు దయచేయమని ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రభువా దేవాని యొక్క వాక్కులు ప్రతి ఒక్కరిని నాయన బలపరచులాగన స్థిరపరచులాగన సహాయం చేయమని దేవా ఈ మరకపాలు ప్రాంతం అంతటిలో ప్రభువా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు నాయన ఇక్కడ అటెండ్ అయి ఉంటుండగా తండ్రి వారితో మీరు ఉండి నాయన ప్రభువా సహాయం చేయమని కూడికను ప్రభువా దేవా మరి ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ప్రార్థించినటువంటి మిసెస్ వైవిఆర్ కుమారి గారికి సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి పిలిపిలకు రాసినటువంటి పౌలు గారు పిలిపిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కానించి 8వ వచనం వరకు అనగా 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాము. మన మధ్యన ఉన్నటువంటి మిసెస్ బిందు చైతన్య గారు వచ్చి ఆ యొక్క వాక్య పఠనం చదువుతారు. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి వాక్యం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనములు చదువుకున్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికను పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవుడి వాక్యం దీవించునుగా. వాక్య పాఠం చేసినటువంటి మిసెస్ బిందు చైతన్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో చాలా అమూల్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. రాజమండ్రి పట్ల నుంచి మన మధ్యకు వచ్చినటువంటి ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని ఇవ్వడానికి మన మధ్యన శ్రీమతి జెసి సునీల్ గారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన మధ్య సహోదరి జెస్సి సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు రాజమండ్రిలో. వారి సతీమణి జెస్సి గారు, వారికి 2 కుమారులు. ఒక కుమారుడు దైవ సేవకు సమర్పణ చేయబడ్డాడు, బైబిల్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నాడు. సహోదరి జెస్సి గారు రాజమండ్రిలో ఉన్నటువంటి ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ లీడర్గా అనేక సంవత్సరాల నుంచి ప్రేయర్ టీమ్ లీడర్గా నడిపిస్తున్నారు. అనేక చోట్ల దేవునికి ఉపయుక్తమైన సాధనంగా సువార్త పరిచర్యలో వారు వాడబడుతున్నారు. ఈ సాయంత్రం వేళలో మొదటిసారిగా మన పరిచర్యలో వారు రావడం, దైవార్త మనం అందించడం, ఇది ప్రభు మనకిచ్చినట్టు ఆధిక్యతని నేను గుర్తించి దేవుని స్తుతిస్తున్నాను. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి మనందరితో నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సహోదరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రసన్న, నవీను ఈ పరిచర్యలో వారు ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు, పరిచర్య నడిపిస్తున్నందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మొన్న జరిగినట్టు రూబీ జూబ్లీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో ఒక వీడియో తయారు చేశారు, చాలా ప్రొఫెషనల్గా తయారు చేశారు వాళ్ళు. దాన్ని బట్టి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. కీబోర్డు ప్లేయర్ కావాలి. బాబు ఉన్నారు ఇక్కడ, రవి కీబోర్డ్ ప్లేయరు. బాబు రండి, ఒకసారి రండి ఇక్కడికి. వీడియో తయారు చేసింది మీరా? వండర్ఫుల్, చాలా బాగా చేశారు. వి అప్రిషియేట్ దాట్. దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ని అట్లా వాడుకుంటున్నందుకు ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఇక్కడ ఏదో ఒక చిన్న గిఫ్ట్ మీ కొరకు వారు ఏర్పాటు చేశారు. ఈ గిఫ్ట్ మీరు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు కేక్ కటింగ్కి ముందు మసి
మల్సి భర్తను చూడేదే మొదటిసారి. బావుని పేరేం పేరునైనా గాంధీ. వీరిని ప్రేమించి మెల్సి నీకు బ్యాప్టిజం ఎవరు ఇచ్చారు? నీకు నేనేనా? మీ అబ్బకు బ్యాప్టిజం ఎవరు ఇచ్చారు? నేనే. ఇప్పుడు వీరిని ప్రేమించి ప్రభు వారికి ఇచ్చినట్టు బిడ్డకు నామకరణం చేయాలని చెబుతూ ఉన్నారు. ప్రభు అటువంటి కృప వారికి దయచేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఒక వాక్యం చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు బిందు చదివి వినిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంన పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెక్సంద్రునకును రూపునకును తండ్రి. వారు చాలు చాలు. ఈ సందర్భం నేను ఎందుకు చెబుతున్నానంటే యేసు ప్రభు ఆయన పడినటువంటి ఆ బాధలో ఆ బలహీనతలో సిలువను మోయలేక తూలిపోతుంటుండగా ఆ దారి పోతున్న వ్యక్తిని పట్టుకొని అతనితో బలవంతంగా సిలువ మోయించారు. అతని పేరు సీమోను. అతని ఊరు కురేనియా. ఈ కురేనియుడి సీమోనుకు ఇద్దరు కొడుకులు. మొదటివాడు అలెగ్జాండర్, రెండవవాడు పేరు చెప్తారా ఎవరినా? రూఫస్. తెలుగులో రూపు, ఇంగ్లీష్లో రూఫస్, అది నా పేరు. ఇప్పుడు ఇది ఎందుకు చదివించానంటే ప్రభువు గాంధీ మోసీ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ప్రథమ సంతానం ఏంటి? ఈ చిన్న బాలునికి కురేనీయుడైన సీమోను యొక్క మొదటి కుమారుడు అలెగ్జాండర్, రెండవ కుమారుడు రూఫస్. ఈ అలెగ్జాండర్ అనే పేరుని నేను కుదించి ఆ బిడ్డకు తీసుకురండి. వస్తాడు నా దగ్గరికి. ఈ బిడ్డకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అలెక్స్ సిరిన్ అని పేరు పెడుతున్నాను. అలెక్స్ సిరిన్. అలెక్స్ అంటే అలెగ్జాండర్, సిరిన్ అనేటువంటి పేరు ఎందుకు తీసుకొచ్చింటే ఈ బిడ్డ యొక్క పెదనాన్నగారు శ్రీనివాస్ గారి పేరు కలిపి అలెక్స్ సిరిన్ అని పేరు పెట్టారు. ప్రభు ఈ బిడ్డను బహుగా దీవించును గాక. ఈ బిడ్డ పేరు చెప్పండి అందరూ. అలెక్స్ సిరిన్. అలెక్స్ 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 అనండి. సిరిన్. అలెగ్జాండర్ అండ్ శ్రీనివాస్ రెండు కలిపి ఈ పేరు నామకరణం చేయడం జరిగింది. బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడి దేవా, నీకు కుమారుడు యేసుక్రీస్తు యోసేపు దగ్గరకు నీవు దేవదూతను పంపి వృత్తాంతం అంతా తెలియచేసి ఆమె యొక్క కుమారుడు కొరును అతనికి అతడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవని తెలియజేసినట్టు సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈవేళ మమ్మను కూడా ప్రేమించి మాకు బిడ్డల్నిచ్చి వారు మంచి ప్రయోజకులు కావాలని చక్కటి పేర్లు వారికి పెట్టడానికి నీవు సహాయం చేస్తూ ఉన్నావు. ప్రభా, గాంధీని మసీని నువ్వు ప్రేమించి చక్కటి బిడ్డను దయచేసావు. ప్రభా, వారి ప్రార్థన, వారి రక్త సంబంధుల ప్రార్థన, బంధువర్గం యొక్క ప్రార్థన ఆలకించి చక్కటి బిడ్డను దయచేశావు. ఆ బిడ్డ
నీవు మోసిన సిలువను మోసిన కురేనియుడైన సీమోను యొక్క కుమారుని వలె బైబిల్లో లిఖించబడిన నామం వలె ఆ బిడ్డ నీకు ఉపయుక్తమైన సాధనంగా కావ ఉండాలని ప్రభు నీచే ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ రాత్రి వేళలో ఆ బిడ్డకు అలెక్స్ సిరిన్ అని పేరు పెడుతూ ఉంటుండగా ప్రభా నీవు ఈ ప్రాంతాన్ని వెలిగించడానికి నీవు వినియోగించుకున్నటువంటి నీ సేవకుడైనటువంటి శ్రీనివాస్ గారి పేరు కలిపి పెడుతూ ఉంటుండగా ఈ చిన్న బిడ్డను అలెక్స్ సిరిన్ని బహుగా ఆశీర్వదించమని ఆ బిడ్డను బట్టి గృహంలో గొప్ప ఆనందము నిత్యము కలుగ చేయమని బిడ్డ నీ కృపలు ఎదుగుతూ ఉండగా జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉండగా కృతజ్ఞతతో మేమందరం స్తుతించే కృపను దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆమేన్. ఇక్కడ కేక్ చాలా పెద్దది ఉంది, ఈ కేక్ కట్ చేయాలి. పాస్టర్ గారు రావాలి, పాస్టర్ గారు రావాలి, అనంత రావాలి, బాబు రండి, నవీన్ విలియమ్స్, నవీన్ విలియమ్స్ కూడా రండి. విలియమ్స్ ఎక్కడ ఉన్నాడు? వచ్చాడా? వెరీ గుడ్. అమ్మారా యూత్ గర్ల్స్ అందరూ కూడా ఈ కేక్ ఏర్పాటు చేశారు తెలిసింది. ఆ బిడ్డలందరూ కూడా నేను వారిని అభినందిస్తూ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నామమున దేవుని మహిమ కొరకు ఈ సంఘ క్షేమం కొరకు ఈ కేక్ కట్ చేస్తున్నాం. ప్రభు ఈ సంఘాన్ని ఇచ్చిన బిడ్డలను బహుగా ఆశీర్వదించును గాక. రైట్ బాబు, స్తోత్రం. దైవజనులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని మరి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ కూడా లేచి నిలబడి రక్షకుడు వచ్చినాను అనే పాటను మనం పాడుకుంటూ దేవుడు దైవ సేవకులు అందరూ కూడా కలానికి రావాలి. స్తోత్రం, స్తోత్రం. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు రాలె కొల్లబోయునా, రక్షకుండు దయించినాడు రా
స్తోత్రాలు తగల నాయనా, మా తండ్రి మరి పెఫ్కాకు సంఘ అధినేత నాయన ప్రియనాథ్ రూపస్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాయన అనారోగ్య పరిస్థితుల్లో వారికి తోడయ్యండి. నాయన ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి అనేక మంది రక్షణార్థమైన సేవకుణ్ణి నాయన ఇంకా విరివిగా వాడుకోమని, ఆయన ఆరోగ్యాలతో నాయన ఆయన్ని నీ దాసును బలపరచమని, నూతన శక్తి బలము ఎవరం దయచేసి ప్రభువా నాయన అనేక మంది సేవకులను తయారు చేయట్లో కూడా నీ దాసును బలపరచమని వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన పెపకాకు సంఘం నుంచి వచ్చినటువంటి ఆయన బిడ్డలందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మరి ఆ దారి నాయన మరి కొంత అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా శ్రమకు ఓర్చి నాయన మరి బిడ్డలందరూ వచ్చి ఉన్నారు. ఆయన నాయన మరి సురక్షితమైన ప్రయాణం దయచేసారు, నీకు వందనాలు స్తోత్రాలు. నాయన పరిశుద్ధరా, ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయంలో నీ యొక్క జన్మదిన సంతోషాలు ఆయన వారు అనుభవించలాగా సహాయం దయచేయండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం అనుగ్రహించండి నా ప్రభువా. ఇక ఇప్పుడు నాయన మరి ఎవరి బిడ్డలు నాయన జరిగినటువంటి కార్యక్రమాలు నాయన మరి ఆశీర్వదించి దీవించమని, ఈ యొక్క ఈ ఏర్పాట్లకి ఎవరైతే మరి తోడ్పాటు అందించి ఉన్నారో వారి కుటుంబాలని వారి బిడ్డ అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రభువా చిన్న ప్రార్థన దయతో అంగీకరించమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రతి మాలి మిక్కిలి వినతో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక. మానుదిన ఆహారుడు మాకు దయచేయము,
మహిళ ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పాప విమోచనార్థము తన కుమారుని పంపిన తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి యొక్క ఆజ్ఞకు శిరసావహించి విధేయత చూపించి మన రక్షణార్థము తన ప్రాణము నడిపించినకు వచ్చినటువంటి యేసుక్రీస్తు నుండి ఈ సత్యాన్ని మనకు బోధిస్తూ నిత్యత్వానికి సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ నుండి ప్రేమ కృప సంతోష సమాధానంలో మనకందరకు ఈ క్రిస్మస్ కాలంలో రాబోయే నూతన సంవత్సరంలో ప్రభు వచ్చు పర్యంతము తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినము ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకి ఈ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఉద్దేశించి మనమందరం కూడా దేవుణ్ణి ఈ విధంగా గణపరచడానికి దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి ఆ యొక్క దేవాతి దేవునికి నేను మొదటగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన పెఫ్కాక్ వ్యవస్థాపకులు అధ్యక్షుల వారు రెవరెండ్ ప్రియనాథ్ రూఫస్ గారు మనందరినీ ప్రేమించి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మన మధ్యకి ఆయన వచ్చి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ దినము ప్రత్యేక వర్తమానికులుగా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన శ్రీమతి జస్టిస్ సునీల్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అట్లనే